అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి ఓట్స్తో ఇన్స్టెంట్గా దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను చాలా బాగుంటాయండి ఏ పచ్చడిలోకైనా ఏ చట్నీలోకైనా చాలా టేస్టీగా ఉంటాయి దోశ అయితే బాగా సాఫ్ట్గా వస్తాయండి మీకు అప్పటికప్పుడు ఏమైనా తినాలి అనిపిస్తున్నప్పుడు ఇలా దోశల్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా ఓట్స్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఓట్స్ అన్నీ చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత ఓట్స్ అనేవి చక్కగా వేగినాయి కదండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పౌడర్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ పౌడర్ని వేసేసుకోండి ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు దాకా బియ్య పిండి పావు కప్పు దాకా బొంబాయి రవ్వని వేసేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి వేసేసుకోండి అందులోనే ఒక రెమ్మ కరివేపాకుని ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు పెరుగును కూడా వేసేసుకోండి అందులోనే చిటికెడు వంట సోడాను కూడా వేసేసుకోండి వంట సోడా వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా వంట సోడా వేసుకోవటం వల్ల దోశలు అనేవి సాఫ్ట్గా వస్తాయి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది పిండి మరీ పలుచుగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద అట్ల పెట్టుకొని అట్ల బాగా కాలిన తర్వాత దాని మీద ఈ విధంగా దోశని వేసేసుకోండి ఇలా దోశని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇవి రెండు పక్కల రోస్ట్గా అయ్యేదాకా కుక్ చేసేసుకోండి చూడండి ఇలా దోశలా వేసుకున్నాం కదా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది ఒక పక్క రోస్ట్గా అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి మంటని హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టుకోకూడదు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారనుకోండి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ దోశ రెడీ ఇదే విధంగా మిగిలిన దోశలను కూడా వేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ దోశ రెడీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి